ఇంత వాడిగా నేను సినిమా ఇండస్ట్రీలో ఉన్నానంటే కారణం కృష్ణ గారండి. అలాగే మా గురుగారు శ్రీనివాస్ గారు. కృష్ణ గారి ఆత్మకు శాంతి చేకూర్చాలని మనస్ఫూర్తిగా నేను ఆ భగవంతుని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఆల్. తెలుగు రాష్ట్రాలకి మహోన్నతమైన పేరు తీసుకొచ్చినటువంటి పెద్దలు ఆఖరిసారిగా వీరి అంతిమయాత్రే అంతిమం అనుకోవచ్చు. కృష్ణగారితో దిగ్గజాలన్నీ కూడా అంతరించిపోయాయని చెప్పుకోవచ్చు. నమస్తే, నా పేరు ఏఎం ప్రసాద్. ఆంధ్రప్రదేశ్ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ తరఫున వారికి మేము, మా బృందము, మా హానరబుల్ ప్రెసిడెంట్ దాడి సత్యనారాయణ గారు మరియు మా ఇతర కార్యవర్గం అందరం కలిసి వారికి ప్రగాఢ సంతాపం తెలియజేయడానికి స్వయంగా విశాఖపట్నం నుంచి వచ్చాం. ఈ యొక్క కార్యక్రమానికి మీ అందరూ ఇంత చక్కగా సహకరించి ఈ యొక్క కార్యక్రమాన్ని ఒక జైత్రయాత్రగా వారి అంతిమయాత్రని ముగించాలని కోరుకుంటూ వారికి ప్రగాఢ సంతాపాన్ని మీ మూలంగా తెలియజేస్తూ ఈ యొక్క అవకాశం ఇచ్చినందుకు అభినందనలు.
శ్రీ కృష్ణ గారి మరణం ఆంధ్రప్రదేశ్ మొత్తానికి ఒక తీర్ణం లోటు. ఎందుకంటే రామారావు గారు, నాగేశ్వరరావు గారు, కృష్ణ గారు, శోభన్ బాబు గారు, వీళ్ళెవరినీ కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలెవరూ కూడా ఒక నటులు వీళ్ళు ఎక్కడో ఉంటారనే కంటే కూడా మా ఇంట్లో వ్యక్తులు, మా ఇంటి వ్యక్తులు, మా మనుషులు అనేటువంటి భావంతోనే చూసేవాం మేము. నేనైతే అలాగే చూసేవాడిని. కృష్ణ గారిని చూస్తే ఒక మా మనిషి, మాకు ఒక పెద్ద ఆయన అనే దృష్టితోటి చిన్నప్పటి నుంచి చూసేవాళ్ళం. ఎందుకంటే సినిమా చూడటానికి థియేటర్కి తీసుకెళ్ళిందే మాకు కృష్ణ గారు. ఆయన యాక్షన్ ఫిలిమ్స్ ఇంట్లో గోలబెట్టి అల్లరి చేసి ఇంట్లో వాళ్ళందరినీ, మా అమ్మని పోరు పెట్టి మరి కృష్ణ గారి సినిమాలకి మ్యాక్సిమం రిలీజ్ అయిన మొదటి వారంలో ఎట్లయినా వెళ్ళాలని. ఆయన సినిమాలు అసలు మాకు యాక్షన్ అంటే, మాకు రామారావు గారు, నాగేశ్వరరావు గారు వాళ్ళు ఉన్నా సరే కృష్ణ గారి సినిమాలు అంటే మాకు ఒక క్రేజ్. ఎందుకంటే ఆయన సినిమాలు ఉండే యాక్షన్ కానీ, ఆయన సినిమాలో ఉండే సాంగ్స్ కానీ మాకు అప్పుడు, మేము యంగ్స్టర్స్ మాకు చాలా ఉత్సాహంగా ఉండేది. ఎన్నిసార్లు చూసేవాళ్ళం ఆయన సినిమాలు. ఆయన సినిమాని నాకు తెలిసినంత వరకు ఎప్పుడు వదిలింది లేదు చాలా కాలం పాటు. ఇంకా ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత ఒకటేరా మిస్ అయి ఉంటాం కానీ మాకు అంత ఇష్టం ఆయన అంటే. ఆయన చనిపోవటం అనేది ఒక మా మనసులో ఒక వాక్యూమ్ క్రియేట్ చేసింది. ఇది బిగ్గెస్ట్ లోట్ అది. కానీ ఆయన మేము బతుకున్నంత కాలం ఆయన మాత్రం మా మనసులో ఎప్పుడూ ఉంటారు. ఈ సందర్భంగా మహేష్ బాబు గారికి, ఆయన పిల్లలకి, అందరికి కూడా నా మనస్ఫూర్తిగా నా సంతాపం తెలియజేస్తాను. మరీ ముఖ్యంగా మహేష్ బాబు గారికి, ఈ సంవత్సరం అంతా ఆయనకి అన్నీ ఇలాంటి కష్టమైనటువంటి సంఘటనలు జరిగాయి. ముఖ్యంగా మహేష్ బాబు గారిని గుండె తిట్టం చేసుకుని ధైర్యంగా ముందుకెళ్ళాలి. మహేష్ బాబు గారితో పాటు మహేష్ బాబు గారికి మేమందరం ఉన్నాం. మేమందరం ఆయనకి మానసికంగా మా సపోర్ట్ ఆయనకి ఎప్పుడూ ఉంటుంది. మే సోల్ రెస్ట్ ఇన్ పీస్. థ్యాంక్ యూ.